దశాబ్దాల రాజకీయ జీవితం నిత్యం పార్టీతో మమేకం. టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సమర్థులైన నాయకులు పార్టీని భుజాన వేసుకుని నడిపించేవారు. అయితే అలాంటి నేతల అకాల మరణాలు తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా మారుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న, పార్టీకి తిరగలేని శక్తులుగా ఉన్న నేతల మరణాలు పార్టీని కలవరపెడుతున్నాయి. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన చాలా మంది నేతలు తర్వాత కాకలు తీరిన యోధులుగా తయారయ్యారు. కానీ సమర్థులుగా పేరు తెచ్చుకున్న నేతల ఆకస్మిక మరణాలు పార్టీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి నుంచి భూమా నాగిరెడ్డి వరకు అందరూ బలమైన నేతలే. వీళ్లంతా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయిన వారే. తెలంగాణలో బలమైన నేతగా ఎదుగుతున్న ఎలిమినేటి మాధవరెడ్డి నక్సలైట్ల దాడిలో చనిపోయారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాధవరెడ్డి చనిపోయే సమయంలో హోంమంత్రిగా పనిచేస్తున్నారు. 51 సంవత్సరాల వయసులో 2000 సంవత్సరంలో నక్సల్స్ దుశ్చర్యకు ఘట్కేసర్లో ఆయన ప్రాణాలు విడిచారు. అప్పట్లో ఇదే సంచలనం అయ్యింది. ఈ ప్రాంతంలో పెద్ద నేతగా ఎదుగుతున్న ఎలిమినేటి మరణం టీడీపీకి తీవ్ర నష్టంగా మారింది. కృష్ణా జిల్లాలో దేవినేని రమణ ఆకస్మిక మరణం కూడా పార్టీని కుదిపేసింది. ఈయన కూడా మంత్రిగా ఉండగానే చనిపోయారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న దేవినేని వెంకటరమణ కేవలం 38 సంవత్సరాల వయసులో రైలు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. 1999లో గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో రమణ మరణించారు. అనంతపురంలో తిరుగులేని నేతగా ఉన్న పరిటాల రవి దారుణ హత్య కూడా పార్టీని షాక్కు గురిచేసింది. ఒక్క అనంతలోనే కాకుండా అన్ని చోట్ల అభిమానులను సంపాదించుకుని తిరుగులేని నేతగా ఎదిగిన పరిటాల రవిని 2005లో జిల్లా పార్టీ కార్యాలయంలో దుండగులు కాల్చి చంపారు. అత్యంత బలమైన నేతగా ఎదిగిన పరిటాల హత్య ఇటు పార్టీని అటు చంద్రబాబును తీవ్రంగా కలచివేసింది. జిల్లా స్థాయి రాజకీయాల నుంచి లోక్సభ స్పీకర్గా ఎదిగిన బాలయోగి మరణాన్ని కూడా టీడీపీ జీర్ణించుకోలేకపోయింది. 50 ఏళ్ల వయసులో 2002 మార్చిలో కృష్ణా జిల్లా కైకులూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి చనిపోయారు. తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో అడ్రస్గా ఉన్న ఎర్రంనాయుడు మరణం కూడా పార్టీకి గట్టి దెబ్బే. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న ఎర్రంనాయుడు 2012లో శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పట్లో వస్తున్న మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు ఈ వార్త విని షాక్ అయ్యారు. సాధారణంగా నిగ్రహం కోల్పోని చంద్రబాబు ఎర్రంనాయుడు చావుని తట్టుకోలేకపోయారు. నిజంగానే తరువాతి కాలంలో ఎర్రంనాయుడు లేని లోటు ఢిల్లీలో బాగా కనిపించింది. ఎర్రంనాయుడు కూడా 55 ఏళ్ల వయసులోనే ప్రాణాలు విడిచారు. గుంటూరు జిల్లాకు చెందిన లాల్జాన్ పాషా కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎర్రంనాయుడు చనిపోయిన కొద్ది నెలలకే నార్కట్పల్లి వద్ద జరిగిన లాల్జాన్ పాషా కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇలా పలువురు నేతలు ప్రమాదాల కారణంగానో హత్యల వల్ల చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారి పార్టీకి అన్నీ తామై నడుపుతున్న నేతల్ని కోల్పోవడంతో టీడీపీ నష్టపోయింది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న భూమ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఒకరు లేని లోటు నుంచి కోలుకునేలోగా మరో దెబ్బ తగులుతోంది టీడీపీకి. తమ పేరే బ్రాండ్గా మారిన నేతల స్థానంలో కొత్త వారిని తయారు చేయటం అంత సులభం కాదని టీడీపీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.